ప్రతి ఒక్కరి ఇంట్లో ఎన్నో రకాలుగా ఉపయోగపడేది ఈ కమ్మడి. ఈ కమ్మడిని ఏ విధంగా తయారు చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం. కమ్మడి తయారు చేయడానికి కావలసిన వస్తువులు: గొర్రెల వెంట్రుకలు, మిషన్, మగ్గం. కమ్మడి తయారు చేయు విధానం: ముందుగా గొర్రెల వెంట్రుకలను తీసుకొని వాటిని ఈ విధంగా మడుచుకొని మిషన్ మీద ఈ విధంగా వెంట్రుకలను ఒక తాడులాగా పురి పెట్టుకోవాలి. అలా పురి పెట్టుకున్న తాడును కాలుతో ఈ విధంగా దగ్గరకు నెట్టుకోవాలి. ఇలా మనకు కావలసిన మొత్తాన్ని ఈ విధంగా పురి పెట్టుకోవాలి. ఇలా తాడులాగా తయారు చేసుకున్న వాటిని కర్రకు ఏ విధంగా చుట్టుకోవాలో చూద్దాం. ఇలా తాడులాగా చేసుకున్న వాటిని తీసుకొని ఈ విధంగా వీటికి ప్రత్యేకంగా అమర్చిన ఈ కర్రకు ఈ విధంగా చుట్టుకోవాలి. అలాగే సైడుకు వైట్ బార్డర్ రావడానికి వైట్ వెంట్రుకలను కూడా తీసుకొని ఈ కర్రకు ఈ విధంగా చుట్టుకోవాలి. ఇలా పురి పెట్టుకున్న వెంట్రుకలను ఎండలో ఏ విధంగా ఆరబెట్టుకోవాలో చూద్దాం. ఇలా తాడులాగా అల్లుకున్న వెంట్రుకలను ఒక కర్రకు ఎక్కించుకోవాలి. అలా ఎక్కించుకున్న వెంట్రుకలను కర్రకు మొత్తం సమానంగా ఒక్కొక్కటి పెట్టుకోవాలి. అలాగే రెండో వైపు కూడా ఈ విధంగా కర్రకు ఎక్కించుకోవాలి. ఇలా రెండో వైపు కూడా ఒక్కొక్కటి డివైడ్గా పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రకు ఇరువైపులా తాడును ఎక్కించుకొని పెట్టుకోవాలి. కమ్మడి తయారు చేసేటప్పుడు ఈ వెంట్రుకలు తెగిపోకుండా ఉండడానికి చింతపండు పిచ్చలను మెత్తగా దంచి వాటిని బాగా ఉడకబెట్టుకొని నీళ్ళల్లో కలిపి పెట్టుకున్న వాటిని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని కర్రల సహాయంతో పైకి లేపి నిలబెట్టుకొని వీటిని సరిచేసుకోవాలి. ఈ విధంగా నిలబెట్టుకున్న వాటికి ఒక చెంబు నీళ్లు చల్లుకోవాలి. ఈ విధంగా చల్లుకోవడం వల్ల
చింతపిచ్చల గుజురు పూసుకునేటప్పుడు కదలకుండా ఉంటుంది. ఇప్పుడు ముందుగా కలుపుకున్న చింతపిచ్చల గుజురును ఒక బట్టతో తీసుకొని వాటికి కింది పక్క మరియు పైన మొత్తం పూసుకోవాలి. అలా పూసుకున్న చింతపిచ్చల గుజురు మొత్తం పోయేలాగున చేతులతో ఈ విధంగా చేసుకోవాలి. ఇలా మొత్తం పూసుకున్న తర్వాత వాటిని ఒక బ్రష్ లాంటి కర్రను తీసుకొని వాటిని ఈ విధంగా చేయాలి. ఇలా చేయడం వల్ల తాడులాగా అల్లుకున్న వెంట్రుకలు విడివిడిగా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. ఆ తర్వాత ఈ విధంగా బాగా ఆరే వరకు ఇలా ఎండలో ఆరబెట్టాలి. అలా ఆరిన తర్వాత వాటికి ఒక సైడుకు సన్నటి దారం లాంటిది తీసుకొని వాటి మీద ఒక కర్రను పెట్టుకొని వాటిని డివైడ్గా ఒక్కొక్క దానికి ఈ దారాన్ని వేసుకొని కర్రకు కట్టుకోవాలి. ఇలా ఆ దారం కట్టుకోవడం వల్ల కమ్మడి అల్లుకునేటప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. ఇప్పుడు వీటి మధ్యలో ఒక కర్రను పెట్టుకొని వీటికి సపోర్టుగా ఉన్న కర్రలను తీసివేసి వాటిని ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇలా పక్కకు పెట్టుకున్న కమ్మడికి ఒక సైడుకు ఈ విధంగా తాడును కట్టుకోవాలి.
ఇప్పుడు కమ్మడిని ఏ విధంగా అల్లుతారో చూద్దాం. ముందుగా త్రాడులాగా అల్లుకున్న దానిని ఒక రంధ్రం గల చెక్కలో పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న చెక్కను కమ్మడికి మధ్యలో అటువైపు ఇటువైపు తీసుకుంటూ మధ్యలో ఉన్న చెక్కను ఈ విధంగా వెనక్కు లాక్కోవాలి. ఇలా వెనక్కు లాక్కోవడం వల్ల మనం అల్లుతున్న కమ్మడి బాగా టైటుగా వస్తుంది, మరియు రంధ్రం గల చెక్క అవతలకు ఇతలకు తీసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. ఇలా కమ్మడి మొత్తాన్ని ఈ విధంగా అలా పెట్టుకున్న చెక్కను కమ్మడికి మధ్యలో అటువైపు ఇటువైపు తీసుకుంటూ మధ్యలో ఉన్న చెక్కను ఈ విధంగా వెనక్కు లాక్కోవాలి. ఇలా వెనక్కు లాక్కోవడం వల్ల మనం అల్లుతున్న కమ్మడి బాగా టైటుగా వస్తుంది, మరియు రంధ్రం గల చెక్క అవతలకు ఇతలకు తీసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. ఇలా కమ్మడి మొత్తాన్ని ఈ విధంగా అలా పెట్టుకున్న చెక్కను కమ్మడికి మధ్యలో అటువైపు ఇటువైపు తీసుకుంటూ మధ్యలో ఉన్న చెక్కను ఈ విధంగా వెనక్కు లాక్కోవాలి. ఇలా వెనక్కు లాక్కోవడం వల్ల మనం అల్లుతున్న కమ్మడి బాగా టైటుగా